रतन टाटा पेर चेप्पगाने आयन चेसिन सेवलु टाटा कंपनीलु आयन मंची मनसे मीकु गुर्तुकोस्तुंदी कानी आ मनस्सु कूडा प्रेमलो पड़िंदन्न विषयं मीकु तेलुसा ओक्कसारी कादु नालुगु सार्लु प्रेमलो पड्डारु रतन टाटा कानी ओक्क प्रेम कथ कूडा सक्सेस कालेदंटे नम्मुतारा अवुनु इदि निजं प्रति विषयान्नि चेप्पुकुने वारु रतन टाटा చివరికి ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ కథలను కూడా వివరించారు. ఆయన జీవితంలో 4 సార్లు ప్రేమలో పడి ఓడినట్టు తెలిపారు. ఓ ప్రేమ కథను భారత్ చైనా యుద్ధం విడదీసింది. రతన్ టాటా పెళ్లి చేసుకోకపోవడానికి కారణం ఆయన ప్రేమ కథలే అంటారు. ప్రేమలో ఓడిపోవడంతోనే వైవాహిక జీవితానికి దూరంగా ఉన్నాడనేది ఆయన చెప్పిన విషయం. తన జీవితంలో ఒక్కసారి కాదు 4 సార్లు ప్రేమ తలుపు తట్టిందని అయితే క్లిష్ట పరిస్థితుల కారణంగా తమ బంధం పెళ్లి వరకు రాలేదని చెప్పారు. దీని తర్వాత ఆయన మళ్ళీ పెళ్లి గురించి ఆలోచించలేదట. తన జీవితం మొత్తం దేశంలో టాటా గ్రూప్ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించడంపైనే పూర్తిగా దృష్టి పెట్టినట్లు వివరించారు. ఓ లవ్ స్టోరీకి మాత్రం ఇండియా చైనా యుద్ధం బ్రేక్ వేసింది. ఆయన అమెరికాలో ఉండేటప్పుడు ఓ యువతిపై మనసు పడ్డారు. ఆమెకు రతన్ టాటా అంటే ఇష్టం. వారి పరిచయం ప్రేమగా మారింది. తర్వాత పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కానీ ఆయన సడన్ గా ఇండియాకు రావాల్సి వచ్చింది. ఇంతలోపే ఇండియా చైనా మధ్య యుద్ధం ప్రారంభమైంది. దీంతో ఆ యువతి తల్లిదండ్రులు ఆమెను ఇండియాకు పంపించేందుకు నిరాకరించారు. దీంతో రతన్ టాటా లవ్ స్టోరీకి బ్రేక్ పడింది. ఏదేమైనా నేటి యువత రతన్ టాటాను ప్రేమ విషయంలో కూడా స్ఫూర్తిగా తీసుకోవాలి. 4 సార్లు ప్రేమలో ఓడిపోయినా కుంగిపోలేదు. బ్రేకప్ అయ్యిందంటూ ఆలోచనలలో కూరుకుపోలేదు. లక్ష్యంపైనే ఫోకస్ పెట్టారు. అనుకున్న గోల్ కోసం పరుగులు ప్రేమలో ఓడిన జీవితంలో మాత్రం విజయం సాధించి దేశమే కాదు ప్రపంచం మెచ్చిన వ్యక్తిగా ఎదిగారు. దట్ ఈజ్ రతన్ టాటా. రతన్ టాటా పెళ్లి చేసుకొని పిల్లలు కనకపోయినా అందరూ నావాళ్ళు అనుకునే వ్యక్తి. ఓ బిజినెస్ మ్యాన్ గానే కాకుండా దేశాభివృద్ధి కోసం ఆయన ఎన్నో సేవా కార్యక్రమాలు చేపట్టారు. దేశానికి ఆయన అసాధారణ సేవలు అందించారు. టాటా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్య, వైద్యం, గ్రామీణాభివృద్ధి రంగాల్లో విశిష్ట సేవలు తరతరాలు నిలిచిపోయి ఉంటాయి. ఆయనంత పరోపకార గుణం ఏ బిలీనియర్ కలిగి ఉండరేమో. ఎంతోమంది విద్యార్థులకు, వ్యాపారులకు, ఇతర రంగాల వారికి రతన్ టాటా స్ఫూర్తిగా నిలిచారు. ఆయన మరణంతో దేశం ఓ మహోన్నతమైన వ్యక్తిని కోల్పోయింది.